హనుమజ్జయంతి నాడు మల్లె పువ్వులతో ఆంజనేయుణ్ణి అర్చించినట్టయితే వారికి ఉండేటువంటి మనోవాఖ్యాయ కర్మములన్నీ కూడా నెరవేర్చుతాయి ఆ యొక్క ఫలం చేత స్వామివారి యొక్క అనుగ్రహం చేత అలా పనస తొనలు స్వామికి నివేదించి దగ్గరలో ఉన్నటువంటి ఆలయం వెలుపల ఉన్నటువంటి బిచ్చగాళ్లకు దానం చేసినట్లయితే వారికి ఆంజనేయుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శ్రీ ఆంజనేయులు వారికి ప్రీతికరమైనటువంటి అర్చన సింధూర అర్చన పత్ర అర్చన ఇవి జరిపించినట్లయితే వారికి శ్రీ ఆంజనేయుడి యొక్క అనుగ్రహంతో సకల కష్టములు కూడా తొలగిపోయి వారికి అన్ని విధాలా బాగుంటుంది అంతేకాదు ఎక్కడైనా ఏ ఇబ్బంది కలిగినా ఆంజనేయుణ్ణి స్మరిస్తే వారికి అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం నమామ్యహం అందుకనే చెప్పారు అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహం తారం వందే భయంకరం అలా ఆంజనేయుణ్ణి స్మరించినట్లయితే హనుమజ్జయంతి నాడు విశేషించి మామిడి పండు విసనికర్ర సుందరకాండ పారాయణ పారాయణ పుస్తకం ఎవరికైనా దానం చేసినట్లయితే ఆ దాన చేత దాతకు అగణితమైనటువంటి పుణ్యం కలుగుతుంది అందున హనుమజ్జయంతి నాడు అప్పాలు పోసి వడలు వేయించి స్వామివారికి పొంగలి టెంకాయ పానకం చలిమిడి వడపప్పు ఇవి నివేదించినట్లయితే వారికి ఉండేటువంటి గ్రాహదోషాలు కూడా పటాపంచలైపోతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు అలా పాటించండి అందరూ శ్రీ ఆంజనేయుణ్ణి జయంతి నాడు సేవించి తరించవలసిందిగా మేము మా యూట్యూబ్ ద్వారా తెలియచేస్తున్నాం జై శ్రీరామ్